తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్ ఆధార్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్ భవనంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ వెయిటింగ్ హాల్ ను రాజానగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ప్రారంభించారు. అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా చెంటి, పాలకవర్గ సభ్యులు, నర్సరీ రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు జక్కంపూడి ఫౌండేషన్ తన వంతు సహకారం అందిస్తుందన్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా ఆసుపత్రిలో బెడ్స్ లభించని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ అసౌకర్యంతో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా చెంటి, మాజీ అధ్యక్షుడు పల్లా సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు ఆకుల బాపిరాజు, తడాల చక్రవర్తి, ముద్దాల అను, నర్సరీ రైతులు పుల్లా రామారావు, మార్గాని ఏడుకొండలు, జక్కంపూడి ఫౌండేషన్ ప్రతినిధి కొత్తపల్లి మూర్తి తదితరులు పాల్గొన్నారు. పాజిటివ్ వచ్చేటటువంటి కేసెస్ కి చాలా ఎక్కువ సంఖ్య వ్యత్యాసం ఉండడంతో మరి ఎవరు కూడా మంత్రం వేసి అప్పటికప్పుడు హాస్పిటల్స్ లో లేకపోతే మంచాలను కొత్తగా సృష్టించేటటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో చాలా మంది పేషెంట్స్ కంగారు పడి మరి బైకుల మీదో లేకపోతే ఆటోల మీదో పొద్దునుంచి సాయంత్రం వరకు ఊర్లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ చుట్టూ బెడ్ కోసమని అడ్మిషన్ కోసం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో పొద్దున్న సాయంత్రం వరకు తిరిగి వాళ్ళు కాస్త నీరసం చెందడం, సాచురేషన్ లెవెల్స్ తగ్గడం, లేకపోతే ప్యానిక్ అయిపోవడం, బెడ్ దొరకట్లేదు అని చెప్పి కొంత వాళ్ళలో ఒక నిస్సహాయత, ఒక రకమైనటువంటి బాధ, ఇటువంటి వాటి వలన కూడా కొంత రోగం యొక్క లక్షణాలు ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి. మరి అటువంటి వాళ్ళకి రూరల్ ప్రాంతాల్లో కూడా కొంత తోడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కూడా పిలిపివ్వడం జరిగింది. ఎవరి స్థాయిలో వాళ్ళు కూడా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలతో పాటుగా మీరు కూడా కొన్ని స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయండి అని చెప్పి అందులో భాగంగానే ఇవన్నీ మూడు నియోజకవర్గాల్లోని జీవధార అనేటువంటి పేరిట మరి ప్రతి మండలంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం, కడియం ఈ నాలుగు మండలాల్లోని, అలాగే రాజమండ్రి అర్బన్లోని ఈ నాలుగు మండలాల్లోనే వచ్చి 10 బెడ్స్ చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి సిటీలో వచ్చి ఒక 20 బెడ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన క్రోసిన్నో లేకపోతే పారాసిటమాల్ డోలో 650 ఇటువంటి బేసిక్ ఇవి మాత్రమే ఉంటే జ్వరం ఉందనంటే ఒక 24 అవర్స్ మాక్సిమం పీరియడ్ వెయిటింగ్ ఉండేటటువంటిది. ఎవరైతే 80 కంటే ఆక్సిజన్ సాచురేషన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అందుకంటే తక్కువ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పేషెంట్ని ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ తాలూకు అటెండెంట్ హాస్పిటల్లో ఎక్కడ అవైలబిలిటీ ఉంది, బెడ్ అనేటువంటిది ఒక పక్కన వాళ్ళు చూడొచ్చు. అట్ ది సేమ్ టైం మేము కూడా ఇప్పటికే ఫర్ ద లాస్ట్ 20-25 డేస్ నుంచి ఒక వార్ రూమ్ క్రియేట్ చేసి అక్కడ ఒక 15-20 మెంబర్స్ 24/7 వర్క్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ హాస్పిటల్ బెడ్ అవసరం ఉందని అన్నా కూడా వెంటనే తక్షణమే స్పందించి వాళ్ళకి బెడ్ అవైలబిలిటీ క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తాం. సో ఇక్కడ కూడా ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళని కేవలం 24 అవర్స్ మాక్సిమం టైం లోపు, బహుశా 5-6 అవర్స్లోనే హాస్పిటల్ బెడ్ అవైలబిలిటీ రావచ్చు. వచ్చిన వెంటనే వాళ్ళని ఇక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆన్ కాల్, ఆన్ స్క్రీన్ ఒక ఫిజిషియన్ కూడా నిత్యం డాక్టర్ గారు కూడా ఒకరు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక వాళ్ళు కూడా ఆన్ స్క్రీన్ అటెండ్ అయ్యి ఆ పేషెంట్ తాలూకు లక్షణాలు అయ్యి చూసి దానికి తగినటువంటి ఏదైనా అప్పటికప్పుడు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా ఏదైనా ఉంటే జరుగుతుంది. దాంతోపాటుగా నర్సింగ్ స్టాఫ్ అలాగే ఇక్కడ అవసరమైనటువంటి సిబ్బందిని అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ కడియం మండలంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. రేపు కోరుకొండ, ఎల్లుండి సీతానగరం, ఆ తర్వాత రాజానగరం అండ్ రాజమండ్రి ఫేజ్ వైజ్ స్టార్ట్ చేయబోతాము. ఈ కడియంలో స్టార్ట్ చేస్తా ఉన్నటువంటి కార్యక్రమానికి మరి ముందుకు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించినందుకు కడియం నర్సరీ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. మొత్తం 5 సెంటర్స్, రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి 4 సెంటర్స్లోని కూడా 4 10లు 40 బెడ్స్ అంటే 4 10s 40 బెడ్స్ వేయబోతా ఉన్నాం. రాజమండ్రి అర్బన్లో మాత్రం 20 బెడ్స్ వేస్తాం. అక్కడ కంటిన్యూగా ఒక డ్యూటీ డాక్టర్ కూడా ఉంటారు. కంటిన్యూగా వాళ్ళు ఉండి అంటే ఇక్కడికంటే కొంచెం ఇక్కడ ఏదైనా కొంచెం సీరియస్ అయింది, ఇంకా ఎక్కువ అవసరం ఉంది, హాస్పిటల్ బెడ్ ఇంకా అవైలబిలిటీ కొంచెం ఇబ్బంది ఉంది అని అంటే కనుక ఇమీడియట్గా ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. కానీ రాజమండ్రిలో కూడా వెయిటింగ్ హాలే, అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ హాస్పిటల్ అవైలబిలిటీ, బెడ్ అవైలబిలిటీ ఉంటే అక్కడ షిఫ్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది.